సిస్టమ్ను రెడీగా పెట్టుకొని, ఆపరేషన్ల కోసం రెడీగా పెట్టుకొని ఎందుకు వాడట్లేదు? మొన్నటిదాకా కాళేశ్వరం ఒక విఫల ప్రయత్నం అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు, విఫలం అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎక్కడ దిక్కులేక రైతాంగం నుంచి వచ్చినటువంటి అగ్రహజ్వాలని చూసి అలా కాళేశ్వరం పంపులను స్టార్ట్ చేసిండ్రు. మల్లన్న సాగరు, రంగనాయక సాగర్, కొండపోచమ్మ అన్నింటినీ నింపేటువంటి దానికి శ్రీకారం చుడుతుంది. ఇది మేము చెప్పిందే కదా, కానీ ఇలా పాలమూరులో కూడా సేమ్ అదే చేస్తాం. పాలమూరులో మీరు నెబ్బం పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నారు, నీళ్ళు ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారు. సిస్టమ్ అంతా రెడీగా ఉన్నదాన్ని వాడుకోకపోవడం అనేది ఎంత తెలివి తక్కువతనమో రాష్ట్ర రైతాంగం గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఒక పాలమూరు రైతులే కాదు, అరే ఈ నీటి కోసమే కదా మనం కోసపడ్డది, ఈ నీళ్లు లేకనే కదా తెలంగాణ ఆగమైంది, ఈ సాగునీళ్లు లేకనే కదా తెలంగాణ ఎడారి బతుకులైంది, వలసల బతుకులైంది. ఇది మేము చెప్పి, మేము ఒక్కరం చెప్పి చెప్పిందే కాదు కదా, తెలంగాణ సమాజం నినదించింది ఈ విషయాలన్నిటి మీద ఆక్రోషంతో. చివరికి మీరు కూడా దిక్కులేని పరిస్థితులలో, విధిలేని పరిస్థితులలో ఆనాడు ఉండేటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్న కారణంగానే పాలమూరు లాంటి జిల్లాలు ఎడారులు అవుతున్నాయని చెప్పి మీ రిపోర్ట్లలో రాసిచ్చినారు. మీరు రాసిచ్చిందే, నేను రిఫర్ చేసేది. మీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది మంత్రులు కానీ తెలియకపోతే ఆ రిపోర్ట్ తెప్పించుకొని చూసుకోండి, అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం రాసిచ్చిందో 2010లో. అంటే పాలమూరు ముఖ చిత్రం అది తెలుసు. మాట మాట్లాడితే దక్షిణ తెలంగాణ, మా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద కేసీఆర్ చిత్తశుద్ధి లేదని ఆనాడు మాట్లాడారు కదా. మరి మీరు చిత్తశుద్ధి లేకనే కేసీఆర్ సొంత నిధులతోన, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోన కాంగ్రెస్, తెలుగుదేశం లాంటి పార్టీలు అనేక రకాల కేసులు వేసి ఆటంకాలు కల్పిస్తే కూడా, కేంద్రం నీటి వాటా తెలుసకపోయినా కూడా ధైర్యం చేసి, సాహసం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2015 జూన్ 11వ తారీఖు నాడు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే ఊయ 190 కేసులు వేసి ఆ ప్రాజెక్టు ముందలిపోకుండా ఎన్ని రకాల అవంతరాలు కల్పించారు. మరి వాటి అన్నింటినీ అధిగమించి చివరికి ట్రిబ్యునల్ కెనాల్స్ మీరు తవ్వడానికి వీల్లేదు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీరు చేయకండి అని చెప్పి మన మీద ఆంక్షలు పెడితే కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏ క్షణమైనా చేయొచ్చు. ముందు రిజర్వాయర్లను కంప్లీట్ చేసి, పంప్ హౌస్లను కంప్లీట్ చేసి, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అన్నింటినీ కంప్లీట్ చేసి పంపులు నడవడానికి అనువుగా ఒక ప్రాజెక్ట్ సిద్ధమైతే మిగతా పనులు చాలా సులభమైన పనులు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇందిరా రాజీవ్ పేర్ల మీద నిర్మించ తలపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పనులు మొదలై ఒక 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 1,500 కోట్లతో స్కీమ్లు పూర్తి అయ్యి, ఆ స్కీమ్లను అబాండన్ చేసి రకరకాల సాకులతో ఎక్స్క్యూజెస్ వదిలేసి 18,000-19,000 సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినరు. ఇది ముందు తెలంగాణ ప్రజలకు తెలవాలి. రాజీవ్ తుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 900 కోట్లు ఖర్చు పెట్టినరు. ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1,100 కోట్లు ఖర్చు పెట్టినరు. సుమారు 2,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంకో 1,500 కోట్లతో 400,000 ఎకరాలకి ఆయకట్టిచ్చే విధంగా ఉంటే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ కక్కుర్తి, వీళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్ల ఆ ప్రాజెక్టులు అబాండన్ చేసి పూర్తిగా చేసిన పనులను వదిలేసి కొత్తగా రీడిజైన్ అని పేరుతో ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ సీతారాం ప్రాజెక్ట్ ఒక ఎక్కువగా తరలి స్లైడ్ అయితే గుగల్ అర్లీ స్లైడ్ గుగల్ అర్లీ స్లైడ్ అండ్ సీతారాం ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు 2000 ఆ ఇందిరా సాగర్ రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద కొంత సమయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత ఖర్చు పెట్టి వాళ్ళు 2016లో ఈ కొత్త జియో ఇచ్చిండ్రు. ఇంతకు ఇచ్చిన జియో 7,926 కోట్లకు ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 19,000 కోట్లయింది. వాళ్ళ సమయంలోనే
ఆ 7,900 కోట్ల ప్రాజెక్టు రివైజ్ ఎస్టిమేట్స్ 13,000 పోయింది, 18,000 పోయింది, ఇప్పుడు సుమారు 19,000 కోట్లు అవుతుంది. మరి దయచేసి మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతులకి తెలియజేస్తుందంటే ఇది రీడిజైనింగ్ లో మరో ఘోర తప్పిదం. వాళ్ళ కరప్షన్ కోసము కకృతి కోసమే ఆ అంతకుముందు ప్రాజెక్టులు అబాండన్ చేసి ఈ సీతారామ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇప్పుడు నిన్న హరీష్ రావు ఏమంటారు, 90% పనులు మేము పూర్తి చేసినాం అంటారు. ఇది నిజంగా హాస్యాస్పదం. వాళ్ళు ఉన్నప్పుడే రివైజ్ ఎస్టిమేట్స్ సుమారు 19,000 కోట్లు, ఇది సీతారామ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్. వాళ్ళు దిగిపోయిన రోజు 19,000 కోట్లు ఈ సీతారామ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ అయ్యే పూర్తి ఖర్చు అయితే, వాళ్ళు దిగిపోయే రోజు వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ 7,436 కోట్లు. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తున్నా మీకు. అంటే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి వాళ్ళ హయాంలో ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఇస్ 39%. ఆ తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చినాం. సరే, ఎవరు మొదలు పెడితే ఏంది, రైతులకు మేలు జరగాలి, ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావాలనే మరి మా ప్రభుత్వం తాపత్రయంతో ఈ ప్రాజెక్టు ముందుకు పోయినాము. ఇంకో విషయం ఉంటాడు పెద్ద మనిషి, మేము అసలు మేమే సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకొచ్చిన అంటున్నాడు. వాస్తవంగా ఈ రోజు కూడా సిడబ్ల్యూసి ఫైనల్ పర్మిషన్ రాలేదు. అంటే ఇంత అబద్ధాలు మాట్లాడితే ఎట్లా?